మాకు మేము ఏ విధంగా దీన్ని ప్రతిఘటించాలో ఏ విధంగా మేము కాపాడుకోవాలో ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు లేచిన కోడుగుడ్డు ఇవాళ రైతు మీద పడ్డది. భారతీయ జనతా పార్టీ ఎట్టి మనసులో ఒప్పుకోదు దాన్ని, అందుకే ప్రతిఘటించాం. వాళ్ళు లేచిన రాళ్ళు రైతుల కాళ్ళ దగ్గర పడ్డాయి. కొంచెంసేపు అయితే తల జల్తే ఎవరు భరించాలి కదా. వాళ్ళు దసరా లేక దీపావళికి ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు, చూపెట్టారు అన్న సర్ది పట్టుకొని వస్తున్నారు. ఇప్పటి రోజు ఇదే పరిస్థితి, వర్షం పడితే భరించలేని పరిస్థితి, ఇంటి పోతే టీవీ పెడితే వస్తున్నది, వర్షాలు పడతాయి వర్షాలు పడతాయి అని చెప్పి మళ్ళీ వచ్చి పంట దగ్గర మళ్ళీ ఉంటున్నాం మేము. ఇన్ని రోజులు ఎట్లా భరిస్తాం మేము అని చెప్పి వాళ్ళు బాధలు చెప్పుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి పరిస్థితి అవుతామే మేము. రేపే లాస్ట్ అనుకున్నా, ఇంకెక్కువ మారితే ఇంకా లైక్ కంటిన్యూ చేస్తా దీన్ని. మా గురించి ఇంక ఎదలేదు, ఇక పోలీసులు తిరుగుస్తే ఆశ్చర్యం నాకైతే. కార్యక్రమం ముందే ప్రకటించడం, సోషల్ మీడియాలో వచ్చింది, పత్రికలు వచ్చింది, సమాచారం ఉంది. మేము కార్యక్రమానికి వస్తుంటే వాళ్ళు 10-20 మంది జమ అయితే కూడా వీలో చూపుతారు కుటుంబం చెప్పి పోలీసు వాళ్ళే చూస్తే మాత్రం 200 మంది 100 మంది ఉన్నారు. సీఏలు ఎస్ఏలు అందరు ఉన్నారు చాలా మంది. దానిలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాకు చెప్తుంటే మాకే బాధ అనిపించేది. సార్ వాళ్ళ జేబుల్లో రాళ్ళున్నాయి, సార్ వాళ్ళ చేతిలో కోడుగుడ్లున్నాయి, వాళ్ళ జేబులో కోడుగుడ్లున్నాయి, రాళ్ళు ఇద్దాం ప్లాన్ చేస్తుంటారు సార్ వాళ్ళు. మా ఆఫీసర్ తెలుసా తెలవంటూ ఉంటుంది సార్ అని చెప్పి కొంతమంది కింది స్థాయి ఆఫీసర్లు చెప్తున్నారు మాకు వచ్చి. వాళ్ళు చెప్తున్నారు, జారీ చేస్తున్నారు. ఇంకా దోషాలే ఈ ప్రభుత్వం ఉండేది, అప్పటిదాకా కూడా గ్యారెంటీ లేదు. ఇవాళ పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రేరేపణతో, పోలీసులు ప్రేరేపించడంతో, పోలీసుల సహకారంతో, పోలీసుల కనుసన్నల్లో వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కాన్వాయ్ మీద కార్యకర్తల మీద దాడి జరిగింది. ఫస్ట్ టీవీలో వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది కార్యకర్తల కార్లలో వచ్చారు కలవడానికి. వాళ్ళ కాలు వాళ్ళు నల్గొండలు మళ్ళా టీవీలో చూసినాక మళ్ళీ కొంతమంది కార్యకర్తలు 2 కార్లు వచ్చారు చూద్దామని చెప్పి సూర్యపడగానే అక్కడ కాలం మళ్ళీ ఒకటి దాదాపు 8 కార్లు ధ్వంసం చేశారు. వాళ్ళ 8 కార్లు పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు కేవలం నామ మాత్రం, ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు. సీఎం ఆఫీస్ డైరెక్షన్ ఒక ఆయన తిరుపతి పోతున్నాడు ఎమ్మెల్యే, సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చిందట నువ్వు తిరుపతి పోతావా ఇక్కడ అడ్డుకుంటావా అని చెప్తే మళ్ళీ వాపసు వచ్చినాడు ఆయన. ఆయన చెప్పుకుంటాడు అందరికి, అంటే భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యమంత్రికి వణుకు స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇంకా మేము స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయకముందే ముఖ్యమంత్రి భయం స్టార్ట్ అయింది. ఇంకా అసలు కథ స్టార్ట్ కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్చుకో, నిన్ను పక్క మళ్ళీ చెప్తున్నా కదా, నిన్ను నీ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో జైలుకొంటాం. ఇవాళ దాడిని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సహించదు, భరించము తప్పకుండా. మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి, నీ అవినీతి చిట్ట పక్క దిస్తాం. నీ అంత అవినీతి పరుడు ఇవ్వలేడు, నీ చిట్టా మొత్తం ఎక్కడున్నాలో అక్కడుంది. నువ్వు నీ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడ్డారో పక్కా తెలుసు. ఒక అవినీతి పరుని చేతిలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వానాకాలం పంట ఇంకా కొంటలేరు, మబ్బులు వస్తున్నాయి, మెరుస్తుంది, వర్షాలు పడితే పరిస్థితి ఏంది, రైతులను ఆదుకునే వ్యక్తి ఎవరు, నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు. వానాకాలం పంట కొనడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిందా లేదా, ఎందుకు కొంటలేవు, కొనకపోవడం కారణం ఏంది, వర్షం పడితే ఎవరు ఆదుకుంటారు రైతులను, దాని గురించి ఆలోచించమంటే కేంద్రానికి సమాచారం ఇచ్చినాం. తప్పకుండా ఏ జరగాలనో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడు రైతుల యొక్క ఘోష తెలుసుకోవడానికి, రైతుల పట్ల భరోసా నింపడానికి ఇవాళ బయలుదేరితే ప్రైవేటు గుండాలతో అడ్డుకునే ప్రయత్నం చేయడం
ఇంతక దుర్మార్గం ఇంకోటి కాదు, ఇంకో మూర్ఖత్వం ఇంకోటి కాదు. అనేక ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. ముఖ్యమంత్రి వేల పుస్తకాలు చదివాడు, చదువుకో పుస్తకం ఒక్కసారి మళ్ళీ చదువుకో. నీకేం పని పీకుడేం లేదు కదా, చదువుకో మంచిగా చదువుకో. అరాచకాలకు అసహనానికి గురై అరాచకాలకు విధ్వంసాలకు గుండాయిజానికి పాల్పడిన ఏ ప్రభుత్వం నీరు రాసిపెట్టుకో. నువ్వు ఇక్కడ వీక్తున్నావచ్చు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఒక్కొక్క కార్ మీద దాడి చేసిన 8 కార్లను, దాదాపు 8-9 కార్లను ధ్వంసం చేసిన వాళ్ళ కార్యకర్తల మీద రాళ్లతో దాడి చేయించే ప్రయత్నం చేసినావు, కోడూడతో దాడి చేయించే ప్రయత్నం చేసినావు. దీనికి తప్పకుండా నువ్వు నీ కుటుంబం, నువ్వు జైళ్లకు పోయినటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పక్కా చూపడతాను రాసిపోతు. నీవు నీ కుటుంబం పక్కా జీవితం ముఖ్యమంత్రి రాసిపెట్టుకో. దీని ఎట్టివల్లో భరించాం, భరించలేం కూడా, తప్పకుండా గుణపాఠం చెప్తాం. నీకు దమ్ముంటే నువ్వు ఏం చేసుకుంటూ వేసుకో. మేము రైతుల కోసం దేనికైనా సిద్ధమేస్తున్నాం. వానాకాలం పంట పక్క కొనాల్సిందే, వర్షాలు పడితే ఎవరు నష్టపోతారో నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు గుంటలో కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ప్రజాస్వామ్యవాదులంతా దానిని ఇటువంటి మూర్ఖత్వ పాలన ఆలోచన ఖండించండి. ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో ఖూని అయిపోయింది. ఒక తెలంగాణ ప్రజలు అనేక ఆశాల కోసం, లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక విశ్వాసఘాతకుడి తెలంగాణ రాష్ట్రం రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి తప్పకుండా అడ్డుకుంటాం, అడ్డుకొని తీరుతాం. ధన్యవాదాలు. రేపు చెప్తా పొద్దురాని దాడి కానీ కోసం. రేపు సాయంత్రం 5 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల యొక్క అత్యవసర సమావేశాన్ని జనగాంలో నిర్వహిస్తున్నాం. తప్పకుండా మా కార్యాచరణను రేపు ప్రకటించబోతున్నాం. రైతు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కాబట్టి బెంగాల్లో జరిగినటువంటి రౌడీజం, ఈ గుండాయిజం, మిస్టర్ బండి సంజయ్, గుండా సంజయ్ తెలంగాణలో నడవది, నీలాంటి పార్టీలను 36 పార్టీలను చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధంగా నువ్వు ప్రయత్నం చేయాలంటే నేను పట్టలిప్పి రైతులు ఎక్కడికక్కడ ఉరికిచ్చి కొడతాను. తప్పచారం చేసి బంద్ చేసే ఈ తప్పుడు మాటలు, అబద్ధ ప్రచారం, ఇవి అంటే పారాబైల్ రైస్ లేకపోతే మన రారైస్ అని చెప్పి కొత్త రాకెట్స్ అని చెప్తాను. అరే మీకు సిగ్గుంటే 3 లక్షల 10 చిలుకు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పక్క 1,20,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం 3 లక్షల 10 చిలుకు కోట్లు ఖర్చు పెట్టిన నేను లెక్క చెప్తా. 25,000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులు బాగా చేయించిండు. 43,600 పై చిలుకు కోట్లు కేవలం రైతు బంధు ద్వారా 7 దఫాలుగా రైతులకు ఇచ్చారు. ఉద్యమ సమయంలో చాలా సార్లు చెప్పేది వారు రైతు రుణమాఫీ 1 దఫాగా 17,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ లెక్కేస్తే 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. నీకు దమ్ముంటే బీకేఆర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల గారు కావచ్చు, వీళ్ళు అక్కడ ఎవరైతే మా ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తా ఉన్నారో, బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతుల కోసం దేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం 70% వ్యవసాయం మీద ఆధారపడరు. తెలంగాణ రాష్ట్రం కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 70-80% ప్రజలు మరి దీని మీద ఆధారపడ్డారు. దీనికోసం మీరిచ్చిన లెక్క చెప్పండి. మేము 3 లక్షల కోట్లు ఇచ్చాం. సరే ఇంకొక అదనంగా 40 లక్షల మెట్రిక్ టన్ను మీరు పెడితే ఇంకొక 10,000 కోట్లు అయితాయి. తెలంగాణ రైతుల కోసం కిషాన్ రెడ్డి గారు, దుబాకలో గెలిచిన రఘునందన్ గారు, హుజరాబాద్ లో గెలిచిన ఈటల గారు, వారితో పాటు మీ రాష్ట్ర బందిపోటు నాయకులు బండి సంజయ్ గారు, గుండా సంజయ్ గారు ఢిల్లీకి వెళ్ళొచ్చు కదా. ఈ కలెక్టర్ ముందర డ్రామాలు ఎందుకండి మీకు? ఈ వడ్లకుప్ప దగ్గర ఎందుకోనో నువ్వు మేము కొనుగోలు చేస్తలేమా? ఈ దిమాక్ లేని ఎంపీలు ఎక్కడి నుంచి దొరికినాయా మీరు నాకు అర్థం కాదు. 6,575 కొనుగోలు గాను ఈ రోజుకు 4,500 పైచిలకు సెట్ ప్రారంభించాం. 9,70,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే సేకరించాం. మరి పంజాబ్ లో మీరు ఇప్పటికే 93% సేకరించారు. అక్కడ రైతులు రైతులు, ఇక్కడ రైతులు రైతులు కాదా? 1,00,000 మెట్రిక్ టన్నులకు 93% అక్కడ సేకరించినప్పుడు ఇక్కడ కూడా మేము మా ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాం. అవసరమైతే 6,570 కాదు ఇంకొక 2,000 కొనుగోలు సెంటర్లు పెంచి అదనంగా పెంచుతాం.
ఇప్పటికే 8478 ఓపీఎంస్ ఆన్లైన్ పర్చేసింగ్ మేము టోకెన్ లిస్ట్ మీకు కేంద్రానికి పంపాం 1800 కోట్ల రూపాయలు ఈ టైం ఈ ప్రెస్ మీట్ మాట్లాడే వరకు ఇప్పుడు రిపోర్ట్ తెప్పించండి 1800 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి కొట్టాం మేము ఒక్క రూపాయి వచ్చిందా కేంద్రం నుంచి ఇక్కడ మామట కమిషన్ ఏజెంట్లట సిక్కుండాలే గుండా సంజయ్కి మాట్లాడానికి నీకు దమ్ముంటే ఈ రోజు వరకు ఒక రూపాయి ఇచ్చినా చూపి నాకు ఏపీ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడన్నా పర్చేసింగ్ సెంటర్లు ఎక్కడన్నా ఇస్తే మీరు మా వీడియో వ్యక్తులకు లెక్క తీసుకురండి మేము 1500 నుంచి 1800 కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తాం అవసరమైతే ఇంకా కొనుగోలు సెంటర్లు పెంచుతాం మీకు చేతనైతే మీకు దమ్ముంటే మీకు చీము రక్తం ఉంటే పంజాబ్ తరహాలో ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేయించండి ఢిల్లీకి వేయండి మీ పాదయాత్రలు మీ డ్రామా యాత్రలు బంద్ చేసి ఢిల్లీకి పోయి మీ ధర్నాలు ఢిల్లీలో మోడీ గారి ముందు వ్యవసాయ శాఖ మంత్రి ముందు అమిత్ షా గారి ముందు వేయండి అక్కడ తీసుకురండి ఈ బండి సంజయ్ తొండి సంజయ్ గుండు అరవింద్ ఈ స్వాటుపురం దొంగలందరినీ పిలిచి ప్రగతి భవన్ సన్మానం చేపిస్తా ముఖ్యమంత్రి గారు కాళ్ళు మొక్కినారు అయ్యా వీళ్ళు మంచి పని చేసింది ఒకటని మేము 3 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చు ఇంకా మేమే ఇంకో 10,000 కోట్లు కొనండి పెట్టండి పాండమిక్ సిచ్యువేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా రైతు బంధు ఆగిందా రైతు బీమా ఆగిందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత డబ్బులు ఎక్కడ ఇచ్చుంటే మీకు దమ్ముంటే మిమ్మల్ని చెప్పాలా మీడియా మిత్రులు ఈ దొంగ నాటకాలు బంద్ చేయండి ఈ బందిపోటు దొంగల్లాగా వ్యవహరిస్తే రైతులే మీ బుద్ధ చెప్తారు ఎలక్షన్ రాగానే దొంగల్లాగా బీజేపీ నాయకులు బురద జల్లే పార్టీ బ్లాక్ మిర్రర్ పార్టీ ఫాదర్ ఆఫ్ ద లయర్ పార్టీ బడా జూటా పార్టీ అనేటువంటి బీజేపీ పార్టీ వీళ్ళు మాట్లాడతారు జై కిసాన్ జై జవాన్ అంటారు ఇయ్యలేమో జై జవాన్ నై కిసాన్ అంటారు గౌరవ ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారు ఉద్యమ సమయంలో రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక రైతు లేనిదే రాజ్యం లేదు ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం అట్లాంటిది ప్రతినిత్యం అన్నం పెట్టే రైతులు బాగుండాలి ఆ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు రైతేడిచిన రాజ్యం బాగుపడదని 3 లక్షల కోట్లు మేము ఇచ్చాం మీ దరిద్ర పాలకులు బీజేపీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఒక రూపాయి తెచ్చారా రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా తెచ్చారా ఎన్న ఏ డబ్బులు తీసుకొచ్చారు అసలు విషయం చెప్పకుండా బురద జల్లే పార్టీగా మారింది బీజేపీ పార్టీ బిడ్డ ఖబర్దార్ ఉద్యమ సమయంలో అనేక విషయం 20 ఏళ్లలో అనేక కేసులు మా మీద ఉంటే కూడా మేము ఓర్చుకున్నాం ఎక్కడెక్కడ ఏమేం చేసినో తెలంగాణ ప్రజల కోసం తెలుసు ఇది టిఆర్ఎస్ పార్టీ గతంలో ఉండే ఇప్పుడు తెలంగాణ రైతుల పార్టీగా మారింది రైతు సంక్షేమం కోసం మా ముఖ్యమంత్రి పనిచేస్తారు నేను జైలుకు పంపిస్తా అవినీతి స్టార్ట్ అయింది చిట్టా పద్దు స్టార్ట్ అయింది ఈ బిచాల లెక్క మాట్లాడు బంద్ చేయండి బిచాల లెక్క లుచ్చగాల లెక్క మాట్లాడు బంద్ చేయండి మీకు దమ్ముంటే 10 లక్షల కోట్ల వైట్ కలర్ క్రైమ్ చేసినటువంటి నీరవ్ మోడీ విజయ్ మాల్యం వెనుకకు రప్పించండి కాలే తన్ వాపస్ రావంగానే డబ్బును తీసుకొచ్చి మా పేద పరుగు పడైన వర్గాల ఖాతాల్లో ధన్ జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేయండి మా కెమెరామెన్ అందరు ఆ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేయండి ఈ పనులు చేయండి ఈ జూటా మాటలు బంద్ చేసి బురదల్లుడు బంద్ చేయాలని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నా రైతులతో రాళ్ల వర్షం కురిపించుకుంటారో పూల వర్షం కురిపించుకుంటారో మీరే డిసైడ్ చేసుకోరు బిడ్డ ఇది మీరు రైతులు మీ మీద నిరసన తెలియజేస్తే మీరు రాళ్లతో దాడి చేసి అది టిఆర్ఎస్ కార్యకర్తలు అంటారు నిరూపిస్తారా టిఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారా 50 రైతాంగం మా వైపు ఉంది అలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెనుక ఉంది కాబట్టి ఈ తప్పుడు మాటలు బంద్ చేసి ఈ రౌడీజం గుండాయిజం పశ్చిమ బెంగాల్ లో నడుస్తాయి కావచ్చు కానీ బీజేపీది ఈ తెలంగాణ బిడ్డలు పౌరుషం ఉన్న బిడ్డలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బిడ్డలు సకల జనులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తో ఉండి సాధించుకున్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లేకపోతే రాళ్లతోనే కాదు బట్టలు ఇప్పి ఉరికించకూడదు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం.